గుంటూర్ జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులకు 33 వార్డులు వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఏకగ్రీవం కాబడిన 33 మంది అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన నేపథ్యంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉంది అని తెలియజేశారు. భవిష్యత్తులో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అభ్యర్థులు వాళ్ల పరిధిలో ఉన్న సమస్యల మీద అవగాహనతో అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా మంచినీటి వసతి ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత పెండింగ్ లో ఉన్న శానిటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి ఆయన పాలనకి పిడుగురాళ్ల పట్టణ ప్రజలు ఇచ్చిన కితాబే నేడు ఈ 33 వార్డుల ఏకగ్రీవం. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల కష్టమే నేడు ఈ 33 వార్డుల ఏకగ్రీవం. గత 2 సంవత్సరాల సుమారు 20 నెలల్లో అనేక పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాంక్షన్ చేయటం వల్ల ఈ రోజున 33 వార్డులు కూడా ఏకగ్రీవం చేసుకోగలిగాం. దీనికి మరి సహాయపడిన ప్రజలకి వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక గొప్ప విజయం, చరిత్రాత్మక విజయం. బహుశా గతంలో ఎప్పుడూ జరగలేదు. కానీ ఇది గెలుపు కన్నా ఒక బ్రహ్మాండమైన విజయం కన్నా ఒక పెద్ద బాధ్యత మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే చాలా ఉంది చేయవలసింది. 3 సంవత్సరాలు పిడుగురాళ్లకు మంచినీళ్లు, బైపాస్ రోడ్డు పూర్తి కాలేదు. ఇళ్ల పట్టాలు ఇచ్చాం కానీ ఇంకా ఇటు కట్టుకోవాలి. అనేక పథకాలు, ఇంటి శానిటేషన్, చెత్త ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు పట్టణంలో ఏదో తెచ్చిపోయాం కదా, అంతా బాగుంది అనుకుంటే అది తప్పు. చేయవలసింది చాలా ఉంది. ప్రతి వార్డులో కూడా విస్తృతంగా ప్రకటించాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు భక్తత నాతో పాటు పాలు పంచుకోవడానికి 30 ముగ్గురు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యత, ఎందుకంటే ఎంపీలకు ఒక బాధ్యత ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక బాధ్యత ఉంటుంది, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా శానిటేషన్, ప్రతి ఇంటికి చెత్త సేకరించాలి, మురుగులు లేకుండా కాలు శుభ్రంగా ఉంచాలి, సక్రమంగా లైట్లు పెట్టాలి, రోడ్లు వేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యతల్లో ఉంటాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పటికే మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. వచ్చే ఏప్రిల్ మాసంలో ఆయన చేతుల మీదుగా అది శంకుస్థాపన చేయడం జరుగుతుంది. బైపాస్ రోడ్డు మొదలైంది నిర్మాణం వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలి. ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వాలి. అలాగే జానపాడు బ్రిడ్జ్ ఆల్రెడీ మాట్లాడాం, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ లో జానపాడు బ్రిడ్జ్ కూడా ఉంటుంది. వచ్చే 2 సంవత్సరాల్లో ఆ బ్రిడ్జ్ పూర్తి చేయాలి. ప్రతి వార్డు సిమెంట్ రోడ్లు వేయాలి. పట్టాలు తీసుకున్న వాళ్ళకి మొన్న 5000 పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకునేటట్టు చర్యలు చేపట్టాలి. ఏది ఏమైనా వచ్చే 2 సంవత్సరాలు ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి